షూటింగ్ అయితే అప్పుడు ఒకసారి పెడతాను, పొద్దుగలేసి మార్నింగ్ ఒకసారి పెడితే సాయంత్రం వరకు పెట్టను, ఇంట్లోనే ఉంటాను కాబట్టి. షూటింగ్ లో మేకప్ వేస్తారు కదా? అంటే నేను ఇక్కడ నుంచి రెడీ అయిపోతా కొంచెం అంతా, అక్కడ వెళ్ళాక మేకప్ వేయించుకుంటాను. సో ఎక్కడ మీరు పుట్టింది పెరిగింది? ఇక్కడ నేను పుట్టింది వెన్నచెడు విలేజ్, మా ఊర్లో చాలా బాగుంటుంది మా పల్లెటూరు, మా వాతావరణం. అక్కడ పుట్టి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిపోయా. సో ఎంతమంది మీ ఫ్యామిలీ? మా అన్నయ్య, మా చెల్లి, నేను, మేము 4 మెంబర్స్. అన్నయ్య, చెల్లి, మీరు, అక్క. ఏం చేస్తారు అమ్మనాలు? అంటే మా డాడీ చనిపోయింది, మా మమ్మీ ఉంది, మా అక్క పెళ్ళి అయిపోయింది ఒక బాబు, మా అన్నయ్య పెళ్ళి అయిపోయింది ముగ్గురు కూతుర్లు, మా చెల్లి పెళ్ళి అయిపోయింది ఒక కొడుకు, నేనున్నా ఇంకా పెళ్లి చేసుకుంటాడు. ఎవడు పోయినా ఇదే క్వశ్చన్ అడుగుతారు, కానీ నాకు ఇప్పటిలో పెళ్లి కోరికలు లేవు, ఆలోచిస్తా 2 ఇయర్స్ తర్వాత. నీలాంటి మొహం చేసుకుంటారు దిక్కుమాలి కూడా ఏం క్వశ్చన్ అవి మొహం మొహం చేసుకుంటారా? ఏమో పోయినా ఇదే క్వశ్చనా? నీట్గా అడుగు, చెప్తాను. మీరు ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నారని విన్నాను, నిజమేనా? ఇప్పుడు ఎవరన్నా ప్రేమించిన, నేను ప్రేమలో ఉన్నాను, నేను ఒక మొగని ప్రేమిస్తున్నాను, ఒక అమ్మాయిని ప్రేమించిన చెప్పుకుంటారా? చెప్పుకోరు కదా. లేదు, ఉన్నారా? నేను ఉన్న చెప్పను, నా ఇష్టం. అబ్బాయితో ఉన్నారా ప్రేమలో, అమ్మాయితో? అరే ప్రేమ అంటే నార్మల్ ప్రేమలు కూడా ఉంటాయి, ఆ ప్రేమ కాదు. నేను అట్లా చాలా మంది ఉన్నారు. నిన్ను కూడా ప్రేమిస్తే ప్రేమిస్తావా? నువ్వు కూడా ప్రేమిస్తా? అదే ఫ్రెండ్షిప్ అంటాం కదా, అదో ప్రేమ కదా. అదే, అట్లా చాలా మంది ఉన్నారు నాకు. సో మీకు అబ్బాయిలు ఎంతమంది ప్రపోజ్ చేశారు? మొన్న టిక్ టాక్ లో దిక్కుమాల డైలాగ్ చెప్పిండు, నేనే వద్దులే అనుకున్నా. ఎందుకు వద్దు అనుకున్నారు? ఎందుకు వద్దు అన్న అంటే మొగ డైలాగ్ చెప్తే ఇలా యాక్టివేట్ చేస్తాం మనం, నచ్చాలి కదా. అంకుల్ లా ఉన్నాడు, బాగుండు, ఆయన రిచ్ అంట, రిచ్ అయితే నాకెందుకు? ఆ ఇప్పలు బాగుండు అంటే నాకు చాలా ఇష్టం. టిక్ టాక్ లో బాగుంటావు, నీ ఫిజిక్స్, నీ బ్యాక్, నీ గ్లామరు, నీ చేతులు మస్త్ సెక్సీ ఉంటావు, ఒక్కరోజైనా నీ దగ్గర ఉండాలని ఉంది అన్నాడు. చెప్పు తెగుద్దని చెప్పా, వేస్ట్ పాడుకోకు. ఏ ఒక్కరోజు ఉండే ఏం చేశాడు అట్లా మెసేజ్లు? ఓ మై గాడ్, అసలు ఈ మధ్యలో అయితే మరి ఘోరంగా పెడుతున్నారు మెసేజ్లు. ఏమని పెడతారు? నువ్వు అంటే ఇష్టం వాళ్ళు, ఐ లవ్ యూ టూ, ఐ లవ్ యూ టూ అంట. నన్ను ఎందుకు ప్రేమిస్తా? చాలా మంది ఉన్నారు కదా బా, వాళ్ళని ప్రేమించవచ్చు కదా నేను అనుకున్నా, కానీ నేనే నచ్చానంట. ఇప్పుడు మీరు అన్నారు కదా బాగుంటే నేను లవ్ చేస్తా అని చెప్పి, ఎందుకు లవ్ చేస్తారు? మొబైల్ లవ్ చేయలే కదా. ఇప్పుడు అన్నారు కదా బాగుంటే లవ్ అంటే ఒక ఫ్రెండ్ లాగా, ఫ్రెండ్ లాగా మాట్లాడతాను. లవ్ అంటే లవ్ చేయడం కదా, ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడతాను. మీకు అబ్బాయిలు మెసేజ్లు ఘోరంగా చేస్తున్నారు కదా, అంటే మిమ్మల్ని ఏ రకంగా ఉద్దేశించి చేస్తున్నారండి? అంటే నిజంగా చెప్పాలంటే అంటే నాకు ఒక ఇద్దరు ముగ్గురే నేనంటే ఇష్టం అంట, లవ్ చేస్తారంట నన్ను. ఒక రోజు అన్న నీ దగ్గర తిరగాలని ఉంది, ఒక రోజు నేను కలవాలని ఉంది అని అన్నారు. ఒక్క నాకు ఇప్పటికైతే టిక్ టాక్ లో కన్నా 3-4 పెట్టారు మెసేజ్ లో అంతే. అందరు సూపర్ బాలు అన్న, సూపర్ చాలా బాగా చేస్తున్నావు, నీ వీడియోలు బాగుంటాయి, పండుగ మస్తు మంది నవ్విస్తారు, సూపర్ సూపర్ అని పెడతారు. ఒక 4-5 మందే నన్ను ఇష్టపడ్డారు. ఇష్టపడరు అంటే ఫిజికల్ గా కూడా మిమ్మల్ని ఇష్టపడతారా? నువ్వు అందంగా ఉంటే ఎవరైనా వచ్చి ఐ లవ్ యూ అంటే నువ్వు ఏమంటావు కదా, అంటావు నన్ను కూడా ఇష్టపడ్డారు నాలుగు, నేను ఒప్పుకోలేదు. ఎందుకు ఇష్టపడరా? నువ్వు చూస్తేనే బాగున్నావు, నాకే కొంచెం చూస్తే పర్వాలేదు అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా అంటే బయట వాళ్ళు అనుకోరా, ఏం క్వశ్చన్ అడుగుతావు దిక్కుమల్లి? మీరు నన్ను ఇష్టపడతారా? ఇష్టపడడం చూడకే ముద్దుగా ఉన్నావు, వచ్చే అదృష్టవంతరాలు ఎవరు కానీ నేను చేసుకుని గ్రేట్ అనుకుంటున్నాను అంతే. బాల్యంలో మీరు ఎలాంటి కష్టాలు పడ్డారు? అమ్మో నేను చాలా మా చిన్నతనం నుంచి అయితే చాలా బాధలు పడ్డా, అన్ని చెప్పినా. ఊకి చెప్పుకోవాలంటే నా డబ్బు నేను కొట్టుకోవాలంటే నాకే విరక్తి ఉడుతుంది. ఏం లేదు, చిన్నప్పటి నుంచి అంటే నేను అన్నం తినలేని రోజులు ఉన్నాయి, గోధుమ బియ్యం తిన్నా, నేను ఆఫీస్లో ఒక ఆఫీస్ బాయ్గా పనిచేశాను, ఇంత అందంగా ఉన్నా కూడా నేను చదువుకోలేదు, ఎక్కువ చదువుకోలేదు, ఇంకా చాలా కష్టాలు పడ్డా, చాలా బాధలో పడ్డా. ఈ కొంచెం ఈ టిక్ టాక్ వల్ల జర మంచిగా కొన్ని ఆఫర్లు వచ్చినాయి నాకు, వచ్చే కష్టాలు అంటే ఇప్పుడు అన్నం తినలేని రోజులు కూడా ఉన్నాయి. అవును, అంటే ఎందుకు అంత కష్టాలు? ఎట్లా వచ్చినాయి కష్టాలు? ఎందుకు వచ్చినాయంటే మా ఇంట్లో అంటే మేము పేదవాళ్ళం కాబట్టి మా ఇంట్లో కొంచెం ఇబ్బంది, అందరం పని చేస్తేనే ఏదైనా వెళ్తుంది, పని చేయని వెళ్ళదు అన్నట్లు అట్లా. సో మా నాన్న వ్యవసాయమేనా? వ్యవసాయం. ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th క్లాస్ చదివా. పాస్ అయ్యారా? పాస్ అయినా. అంటే అప్పట్లో చిట్టీలు కొట్టి రాయడం కదా మేము, అట్లా చిట్టీలు కొట్టిరా, కొట్టినందుక చెప్పింది నీకు, చిట్టీలు కొట్టినందుక పాస్ అయ్యారా? ఫెయిల్. అందుకే 10th ఒకటి పాస్ అయ్యా. హైదరాబాద్ ఎప్పుడు వచ్చింది మరి? ఏ సంవత్సరం? 2008-09 లో వచ్చాను. 9 లో వచ్చారు, 10th అయిపోగానే వచ్చేసారు. వచ్చినాక ఇక్కడ మీరు ఏం జాబ్ చేస్తారు? ఆఫీస్ బాయ్ చేసా. ఆఫీస్ బాయ్ ఎక్కడ? ఓ మేడిపల్లి పేంటి కాలనీ. ఎంత ఇస్తుంది సాలరీ? 3000. సరిపోతుండేనా?
తప్పదు ఇంకా 1500 రూమ్ రెంట్, 1500 ఫుడ్ కు 1000 రూపాయలు మా ఇంటికి సార్ అట్లట్లా వాళ్ళకి అవి సేవలు చేసి ఆయన వంద ఈయన వంద వాళ్ళిచ్చి జమ చేసి ఇంటికి పంపించేది. ఇంటికి కూడా పంపించేది దాంట్లోనే. అవును, మరి ఇప్పుడు ఆఫీస్కు వాళ్ళు రియల్ ఎస్టేట్ కాబట్టి వాళ్ళు వస్తే 100 200 ఇచ్చిపోయేది. ఇదిగో టీ తీసుకొచ్చేది ఆఫీస్ నుంచి, అందరికి టీలు ఇచ్చేది. టీ ఇస్తే టిప్ లాగా ఈ ప్రేమతో ఇచ్చిన ప్లాటు అమ్మకం పోతే అట్లా 2000 3000 ఇచ్చేటోళ్ళు. పార్ట్నర్షిప్ ఒక 6 మంది 5 మంది ఉండే, 5 మందిలా జీతం ఇచ్చేది. అట్లే అందరూ ఏదైనా ప్లాట్ రిజిస్ట్రేషన్ అయినా ఏదైనా అయినా నాకు అందరు కలిసి ఒక 5000 మీ ఇంటికి పంపించి ఇట్లా పంపించేటోళ్ళు. అట్లా ఇస్తే అవి డబ్బులు మా ఇంటికి పంపించేది. ఎన్ని సంవత్సరాలు చేశారు ఆఫీస్ బాయ్? 5 ఇయర్స్. ఇప్పుడు పని అంటే మా బావాళ్ళు కాబట్టి ఇప్పుడు మానేసిన షూటింగ్స్ అవి బిజీ. లేదంటే ఆఫీస్లో అంటే ఇంట్లో ఉంటా కాబట్టి పొద్దున్న లేసి ఆఫీస్ కూడా తుడుస్తా. ఇప్పటికి కూడా మీ బావాళ్ళు. సో ఒక వీడియో చూసినా నాకు మా బావాలు అంటే బావలు అన్నారు. అంటే బావలు అంటే ఎంతమంది బావలు మీకు పెట్టుకుంటే ఎంతమంది అని ఉంటారు? నాకు మా బావలు అంటే చాలా ఇష్టం ప్రాణం అని చెప్పేసి ఒక వీడియో చేసారు. వీడియోలో చూశాను. ఎవరా బావలు, ఎందుకు మీకు అంత ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే మనగా మనం చూసుకుని మనని అన్ని విధాలుగా చూసుకుంటే వాళ్ళు బావ అంటారు. అన్ని విధాలుగా అంటే ఇప్పుడు నీకు అన్ని యాంగిల్ చెప్పాలా? ఒక యాంగిల్ చెప్తే నేర్చుకో. ఎందుకంటే నాకు మంచిగా డబ్బులు పెట్టి డ్రెస్సులు ఇప్పించి మంచిగా చూసుకుంటా కాబట్టి బావ అంట. అంతే అంతే. ఆపదకు వచ్చినా ఏమైనా గొడవ అయినా ఏమైనా ప్రాబ్లం అయినా నా కోసం ఎంత దూరం ఉన్న వస్తారు, నన్ను చూసుకుంటారు, నా గురించి పట్టించుకుంటారు కాబట్టి వాళ్ళంటే నాకు ఇష్టం, నా ప్రాణం. అట్లా ఎవరు చేసినా కూడా బావని అంటారు. రోడ్డు మీద పోయి 10 మొగోడు బావని 10 మంది చేస్తే చేసుకోలేం కదండి, తప్పు కదా. నాకు ఇష్టం వాళ్ళంటే మా సొంత బావోళ్ళు, నాకు ఇష్టమైన బావోళ్ళే. సొంత బావాలే మా సొంత బావ, వేరే ఇద్దరు బావాలు చుట్టాలు కూడా గారు దూరపోళ్ళు హైదరాబాద్లో పరిచయం వచ్చినాక. ఒక మనిషి మనగా మనకు ప్రేమించి మనకు ఆపది కాదుకుని అయినా బావంటాం. ప్రతి ఒక్కరు వచ్చి ఇప్పుడు నన్ను చాలా మంది నా వీడియోస్ నా ఫోటోస్ టిక్టాక్లో పెట్టుకోవా నన్ను బావానవా అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. రోడ్డు మీద ఇప్పుడు పోయేటప్పుడు ప్రతి ఒక్కరిని బావాలలేం కదా, చాలా మంది అనమంటారు. నేను అనను కదా అట్లా, నాకు నచ్చిన వాళ్ళతో నేను అంట అట్లా. మాదాపూర్ మాదాపూర్ లో ఉంటున్న మా బావ తను నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్. టిక్ టాక్ వల్ల పరిచయం అయినాం, చాలా క్లోజ్ గా ఉంటాము. మాది ఒక టీమ్ లాగా ఉంటది కాబట్టి మంచిగా మేము అందరం ఫ్రీగా ఉంటాం. మాకు ఒక గ్రూప్ ఉంది, దాంట్లో అందరం బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటా. వాళ్ళకి నేను కలిసి ఉంటాను. మీ బావతో బాగా గుర్తుండిపోయిన మంచి సంఘటన చెప్తారు? ఏ బావత? ఎంతమంది బావలు నాకు తెలియదు, ఎంతమంది మీకు బావలు అంటే? ఇప్పుడు మా సొంత భావన, ఇంటి పక్కల భావన. సొంత భావ గురించి? మా సొంత భావ అంటే నన్ను అర్థం చేసుకుంటాడు, అప్పుడప్పుడు కోపం వస్తాడు, తిడతాడు, కొడతాడు. కొడతాడు? మిమ్మల్ని కొడతాడా? కొట్టాడు చాలా సార్లు. చూడడానికి కొట్టాడు, జుట్టు పట్టి కూడా ఒక రోజు కొట్టాడు. ఏడుకుంటే ఏం చేస్తారు? కొట్టే ఏడుస్తారా? ఏడ్చుకోమంటే మామూలుగా అక్కడ వెళ్ళి చిన్నగా అలిగాను. ఎందుకు పుచ్చగిస్తాడు? ఇక నవ్వుది ప్రేమ ఉండాలని కొడతాను కదా అంటాడు అంతే. అంటే మంచి గుర్తుండిపోయిన సంఘటన ఏంటంటున్నా? ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, గర్ల్ ఫ్రెండ్ తో గుర్తుండిపోయిన సంఘటన ఏంటో అడుగుతాను. అట్లా మీ బావతో గుర్తుండిపోయిన సంఘటన ఏంటి? మా బావతో నాకు గుర్తున్న సందర్భం ఏమంటే ఎప్పుడు అంటే అది ఒక మంచి మెమరీ, గుర్తుండిపోయిన మెమరీ. నన్ను మా బావ ఎప్పుడు నాకు ఇష్టంగా అక్కడ పిలుస్తాడు లప్పమని. లప్పం లప్పం పిలుస్తాను. ఎందుకు లప్పం అని పిలుస్తాను అంటే ఇప్పుడు కాదు, నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి లప్పం లప్పం ఏ లప్పంగా లప్పంగా అని నన్ను లప్పం అని పిలిచేటోడు. ఎందుకు అర్థం కాదు, లప్పం అని పిలిచేటోడు. ఎందుకంటే నాకు ఇష్టం ఫేవరెట్ అంటే మా బావట్ల నాకు పిలవడం ఇష్టం కానీ చిన్నప్పటి నుంచి ఊకే లప్పం లప్పం అని పిలుస్తాడు. ఇప్పటికి కూడా ఇప్పుడు ఏ లప్పం ఇక్కడ నీళ్ళు తీసుకురాపో తానికి ఫ్రిడ్జ్ నీళ్ళు లప్పం టీ పెట్టి లప్పం అంటాడు. సొంత బావాలు ఎంతమంది మీకు? ఇద్దరు. ఇద్దరు. ఇంకో బావతో గుర్తుండిపోయిన సంఘటన ఏంటి? ఆ బావ బామ్మర్ది కరా నా ప్రాణం రాను మంచోడరా అంటాడు అంతే. సో ఆయనతో గుర్తుండిపోయిన మంచి సంఘటన ఏంటి? నన్ను గోవ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిండ అంటే నాకు ఇష్టమైన ప్లేసెస్ చూపిస్తారు కాబట్టి ఆయన అంటే ఇష్టం నాకు. మాదాపూర్ బావ గురించి? ఆయన అంటే చాలా డీప్ గా ఫ్రీగా ఉంటాడు, అర్థం చేసుకుంటాడు. డీప్ గా అంటే మంచిగా తిప్పుతాడు, ఆయన కాళ్ళ తిప్పుతాడు, మంచిగా మాట్లాడతాడు. ఏమైనా ఆపద వచ్చినా ఏమైనా గొడవ అయినా కొట్లాట అయినా వస్తారు. ఆయన ఒక్కడని కాదు, చాలా మంది ఉన్నారు. సో టిక్ టాక్ లో మీకు బాగా దగ్గర ఉన్న ఫ్రెండ్స్? టిక్ టాక్ చేసేదంటనా? నాకు టిక్ టాక్ లో చేసే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఆయన కాకనసాయి ప్రశాంత్ వీళ్ళు చాలా క్లోజ్ అయ్యారు. ఇంకా రాజేష్, రమేష్, సింబబలి గాడు ఇంకా చాలా ఉన్నారు. ఇక దరగా చిన్న ఉంటాడు ఆయన, మళ్ళీ పురన్ పుల్ చిన్న బాయ్, శ్రీహరి, ఆర్కే, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు గ్రూప్లో నాకు ఫ్రెండ్స్. మాదాపూరు
గోల్కొండ సదానంద్ మాధపూర్ కాగజ్ నగర్ సాయి బంజారెస్ ప్రశాంత్ సో వాళ్ళు కూడా మొత్తం మన ప్రశాంత్ కూడా అన్ని అమ్మాయిల సాంగ్స్ కే చేస్తుంటాడు ఎక్స్ప్రెషన్స్ అలానే ఉంటాయి ప్రతిదీ అమ్మాయిలాగా చేస్తాడు